అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి లలిత సహస్రనామంలోని అరవయోవ నామం కదంబ వనవాసిని కదంబ వనమందు ఉండునది అని అర్థము కదంబమనగా వెలుగు నీడలకు అతీతమైన చోటు ద్వంద్వాతీత స్థితి అచట సుఖదుఖములు లేవు జయాపజయములు లేవు రాగద్వేషాది ద్వంద్వభావములకు చోటు లేదు సురాసుర విభజన లేదు ప్రజ్ఞప్రదార్థ విభజన లేదు రజస్తమస్సులు లేవు మంచి చెడులు ధర్మాధర్మములు లేవు కేవలం ఉండుటయే ఉండును ఉండుటయే కాని ఉన్నానను భావన లేదు అట్టిది కదంబము ఇది నిర్వికార స్థితి అట్టి వనమొకటి మన యందును సృష్టి ఎందును కలదు మన ఎందది సుషుమ్న ఎందలి హృదయ పద్మము నుండి ఆజ్ఞా పద్మం వరకు వ్యాపించి ఉన్నది సృష్టి అందలి బంగారము వెండి ప్రాకారముల మధ్య భూమిగా ఏడు యోజనముల విస్తారము కలిగి ఉన్నది పై విషయము భైరవ తంత్రమున తెలుపబడినది ఈ వనమందు ఓంకార నాదము నాదించుచుండును నాదించుచుండు తపస్వి జనులకు సిద్ధులు ఈ వనమునందు ఉందురని ప్రతీతి బహిరంగమున భూమిపై కూడా కడిమి చెట్ల వనమునందు నాదోపాసన చేయు ఆచారము ఒకటి ఉన్నది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామంలోని అరవై నామమైన కదంబ వనవాసిని అని టైప్ చేయండి రోజుకొక నామం నేర్చుకుందాం అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్